చేస్తున్నారు కదా. हेलो
అన్న పాజిటివ్ స్టోరీలు ఇస్తాం చూస్తున్నాం మేము కూడా అవన్నీ ఆయన మహిళ సచివాలయంలో పోలీస్ అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో రెండు పోలీస్ స్టేషన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం, అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు కల్పలత గారు, ఇంకా విచ్చేసినటువంటి కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు, డీజీపీ గారు, కమిషనర్ గారు అందరికీ, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు పోలీసు వ్యవస్థలో అనేక విధమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత మనకు నూతన భవనాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి కృష్ణలంకలో దాదాపు 2,50,00,000 రూపాయలతో, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ వచ్చేసి 2,75,00,000 రూపాయలతో, ఇప్పుడు నూతనంగా నిర్మించబోయేటువంటిది 4,50,00,000 రూపాయలతో మనం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడమే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మనకు స్మార్ట్ పోలీసింగ్ ఏపీ నెంబర్ 1గా నిలిపినటువంటి ఘనత మన రాష్ట్ర పోలీసులకు సవాంగ్ గారి ఆధ్వర్యంలో దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు పోలీస్ స్టేషన్కు నేరుగా వెళ్లకుండా మనకు ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా కానివ్వండి, మరి ఈరోజు మహిళా భద్రత మీద దిశ యాప్ ద్వారా కానివ్వండి భద్రత కల్పిస్తూ, మరి మన పోలీసులు గతంలో ఉన్నటువంటి ఏదైనా చార్జ్షీట్ వేయాలంటే దాదాపు 250 రోజులు పట్టేది, దాన్ని అతి తక్కువగా 42 రోజుల్లోపే చార్జ్షీట్ వేసే విధానాన్ని మనకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా త్వరితగతిన శిక్షలు ఖరారు అయ్యే విధంగా మన వ్యవస్థలు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపుగా 90,00,000 మంది మహిళలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, మరి ఎవరైతే మహిళల మీద నేరాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో, అదేవిధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వారు ఉన్నారో, దాదాపు 2,500 మంది మీద సైబర్ బుల్లీ షీట్స్ ఓపెన్ చేయడం, ఎవరైతే సెక్షువల్ అఫెండర్స్ ఉన్నారో దాదాపు 2,50,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి, మరి వారి యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఏదైనా ప్రాంతంలో మహిళలకు ఏదైనా అత్యాచారానికి గురైతే అనుమానితుల్ని వెంటనే గుర్తించడం, మరి పోలీసులు వారి మీద యాక్షన్ తీసుకోవడం అన్నది జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా అనేక నూతన భవనాల నిర్మాణాలను చేపట్టి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు
పరిచయం చేసేలాగా మరి ముఖ్యంగా మహిళలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు ఉమెన్ హెల్ప్ డెస్క్లు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం మరి ఎవరైతే వాళ్ళు మహిళలు వస్తారో పోలీస్ స్టేషన్కు వాళ్లకు ఏ విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుండి అన్ని విధాల సహాయం అందించేలాగా పోలీసులో ఉమెన్ హెల్ప్ డెస్క్లో ఒక రిసెప్షనిస్ట్ని కూడా ఉంచేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14,500 మంది ఈ మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేసి మహిళా సంస్థల మీద తక్షణమే స్పందించేటువంటి ఒక విధానాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక వార్డులో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు నేరుగా వారు వెళ్ళి వాళ్ళతో చర్చించి వాళ్ళు పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేస్తూ వాళ్లకు సమస్యలకు సమాధానం లభించేలాగా చాలా త్వరితగతిన రిజల్ట్ వస్తుందని కూడా మరి ఇక్కడ మహిళా పోలీసు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి భవిష్యత్తులో మహిళా భద్రత ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేరాలను అరికట్టే దిశగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. మరి ఇంకా చెప్పుకోవాలంటే ఈరోజు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు మరి ముఖ్యంగా గంజాయి మీద ఉక్కుపాదం మోపే విధంగా మరి అనేక వేల ఎకరాల్లో దాదాపు 1,000 కోట్ల ఖరీదు చేసేటువంటి గంజాయిని ఈ మధ్య కాలంలోనే ధ్వంసం చేసినటువంటి విధానాన్ని కూడా ఈరోజు మనకు దేశవ్యాప్తంగా కూడా అక్కడ ప్రశంసించడం జరుగుతూ ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో నేరాలను అరికట్టే దిశగా ఇంకా ప్రజలకు పోలీస్ వ్యవస్థను చెరువు చేసే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ